నిన్న జరిగిన నామినేషన్పై అందరూ కూడా వాళ్ళ క్లారిటీ అయితే అస్మెంట్స్కి ఇవ్వాలని ఇలా కూర్చొని ఉంటారు డైనింగ్ ఏరియాలో. ఇక యశ్విని అయితే అందరికీ చెప్తూ ఉంటుంది, నేను ఒక విషయం నిఖిల్కి అలానే అస్మెంట్స్కి చెప్పాలనుకుంటున్నాను అవినాష్, ఇక నేను మాట్లాడతా అంటూ అందరికి మధ్యన అయితే యశ్విని మాట్లాడడం మొదలు పెడుతుంది. అసలు నా ఉద్దేశంలో ఎప్పుడు కూడా నిఖిల్ని తప్పుగా అనుకోలేదు. నిఖిల్ని ఆ రోజు సోనియా నామినేట్ చేస్తున్నప్పుడు నేను సపోర్ట్ చేయడానికే కాదు కదా, అసలు తనకి ఏమైనా అనడానికి అయినా సరే నాకు ఛాన్స్ లేదు. ఎందుకంటే అందరూ అంటున్నారు నిఖిల్ నువ్వు గేమ్ ఆడుతున్నారు, కలిసి ఆడుతున్నారు అని. అలాంటప్పుడు నిఖిల్ని ఆ అమ్మాయి అక్కడ నామినేట్ చేస్తూ ఒక రీజన్ చెప్తున్నప్పుడు నేను మధ్యలో నిఖిల్ని సపోర్ట్ చేస్తే నిఖిల్ నేను ఒకటే ఇక్కడ ఇప్పుడు కూడా ఉన్నామని అందరూ అనుకుంటారని కన్ఫ్యూజన్లో నిఖిల్ నన్ను గేమ్ కోసం వాడుకుంటున్నాడు, నా పైన ఇంట్రెస్ట్ ఉందని అందరూ అంటున్నప్పటికీ నేను సైలెన్స్గా ఉండాల్సి వచ్చింది అంతే. అంతేగాని నిఖిల్ చాలా మంచి వ్యక్తి, అలానే నిఖిల్ నన్ను క్షమించు, నా వల్ల నువ్వు చాలా బాధపడి ఉంటే అంటూ నిఖిల్కి అశ్విని చెప్తూ ఉంటుంది. అలానే ఇక్కడ నిఖిల్ కూడా మాట్లాడతాడు, నాలో ఇప్పుడు కొత్త నిఖిల్ని మీరు చూడబోతున్నారు, అలానే నేను ఎప్పుడు కూడా ఎవరితోని ఎమోషనల్గా వాడుకోవాలి ఆడుకోవాలని చూడలేదు, నేను ఎప్పుడు ఉన్నా జెన్యున్గానే ఉన్నాను, ఒకవేళ నేను వాడుకోవాలి అనుకుంటే ఇండస్ట్రీలో ఉన్న నేను ఎక్కడికో వెళ్ళిపోవాలి, నాకు అలాంటి బుద్ధులేమీ లేవు. అలానే గౌతమ్ విషయంలో కూడా చెప్పాలనుకుంటున్నాను, గౌతమ్తో ఇప్పుడు నేను ఫ్యామిలీ వీక్ తర్వాత మంచిగా ఉన్నా, దానికి కారణం మా అమ్మ ఏదో వచ్చి నాకు చెప్పింది అని అనుకుంటున్నారు, అలా ఏమీ లేదు, నాకు జెన్యున్గానే గౌతమ్తో ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు, యశ్విని వల్ల నేను ఏ గొడవ పెట్టుకోలేదు, నాకు అనిపించింది నేను అప్పుడు చెప్పా, ఇప్పుడు బాగానే ఉంది కాబట్టి బాగానే ఉంటున్నా అంతే, నాకు ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నేను అవ్వే రకాన్ని కాదు, అలానే ఎమోషన్స్ని ఏదో గేమ్ కోసం వాడుకునే రకాన్ని అస్సలు కాదు, దయచేసి మీరు ఎవరో అలా అనుకోవద్దండి, అందరితో బాగుంటా అలానే గేమ్ పరంగా మాత్రమే ఉంటా అంటూ నిఖిల్ అయితే అశ్విని కి కడాఖండిగా అయితే క్లారిటీ ఇస్తూ వచ్చేయడం జరిగింది హౌస్మెంట్స్ ముందు.